చికెన్ ఎలా చేస్తున్నామో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా ఒక కప్పు తీసుకున్నాము, కొత్తిమీర ఒక కప్పు అండి, చికెన్ అది బోన్లెస్ చికెన్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మిరియాల పౌడర్ వేసి కొంచెం లిటిల్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టామండి. ఇది ఉల్లిపాయలు ఒక కప్పుడు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, వంకట కాడు కొంచెం గట్టి పెరుగు అండి, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం ఆయిల్, పసుపు ఉప్పు కారం అండి. ఇవి ఇంగ్రీడియంట్స్. కొరియాండర్ చికెన్ గ్రీన్ చికెన్ అని కూడా అంటారు పిల్లలు. ఇది రెడీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇప్పుడు తయారు చేసుకునే పద్ధతి చూద్దామండి. వీటిని మనం అన్నిటిని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక పేస్ట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు ఒక పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడుకున్న తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ని ఇలాగా దోరగా వేపండి. అది వేగిన తర్వాత పచ్చివాసన పోయి వేగిన తర్వాత వేపండి. ఇలా దోరగా వేగిన తర్వాత దోరగా వేపేయాలి. కొంచెం సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేపండి. ఇది ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇందులో మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇంకొంచెం కరివేపాకు వేసి పేస్ట్ మొత్తం వేసేయాలి. వేసేసి కొంచెం ఇది సీల్ పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా సిమ్లో పెట్టి వేసుకోవాలండి. ఇలాగా కొంచెం మీ దగ్గరికి ఆయిల్ యూజ్ అవుట్ అయ్యేంత వరకు కొంచెం వేసుకోవాలండి. ఇది బాగా వేగిపోయిందండి. సో ఇందులో మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పెప్పరు సాల్ట్ వేసుకొని చికెన్, అది మనం అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని కొంచెం ఇదంతా కలుపుకునే బాగా పెట్టుకోవాలి. దీన్ని ఆయిల్ అంతా యూజ్ అవుట్ అయ్యి చికెన్ అంతా దాని నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇంకా పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఇది చికెన్ అంతా దగ్గరకు వచ్చిన తిందండి. సో ఇందులో మనం కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మిరపకాయలు వేసాం కాబట్టి మనం స్పైసీగా ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోండి, బట్ దీనికి అవసరం లేదు. సో ఇదంతా కలిపేసుకోవాలి దగ్గరికి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫస్ట్ చెప్పాం కదండి పెరుగు చెప్పాం కదా, ఆ పెరుగు కప్పు పెరుగు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీనికి కనుక దగ్గరికి వేసుకోండి. ఇందులో ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఈ ఇందులో వాటరు ప్లస్ పెరుగు అంతా కలిపి మిక్సీ గ్రేవీ అయిపోతుంది. సో కొంచెం లైట్గా గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదంతా ఇలాగా బాగా కలిపేలాగా కలుపుకోండి. కలుపుకొని మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీరు కరివేపాకు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు. సో నేను మీద పెట్టేస్తున్నాను. ఇది ఒకసారి ఉడికిందో చూసుకున్నాండి. సో దగ్గరకు వచ్చింది, ఇంకా కొంచెం గ్రేవీ వాటర్ అంతా ఎవాపరేట్ దాకా అంటించుకోవాలి, ఒక 2-3 మినిట్స్ అండి. ఇది చూద్దామండి ఉడికిందో లేదో. ఆ మొత్తం అంతా అది రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర అవి కాపు చట్టుకొని మీరు ఇంకొక ఇది పూర్తిగా రెడీ అయిపోయిందండి. సో ఇంకా ఇది సర్వ్ చేసుకోవచ్చు మనం.
ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఓకే, కొరియాండర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటే ఈజీ రెసిపీస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అమ్మలోస్ కిచెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.